కొండపల్లిలో 45 లక్షల రూపాయలతో నిర్మించిన ఈఎస్ఐ వైద్య కళాశాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. సైంధవ పాత్ర పోషిస్తామన్నారు. చేసే అభివృద్ధిని చూడలేక ఎక్కడో ఒక 30 మీటర్లో 40 మీటర్లో డ్రైను కొన్ని సాంకేతిక కారణాల వల్ల దురదృష్టం శాతం అయితే ఎక్కడ డ్రైన్ ఇంజిన్ మేళ పడుతుందని చెప్పి ఆయనంట భయపడతా ఉన్నాడట గొల్లపూడిలో కూర్చొని. కాబట్టి ఏంటంటే కావాలని వంకరెత్తికే కార్యక్రమం చెప్తే ఎక్కడ నాణ్యత లోపాలు. నేను చెప్తాను, వచ్చే 20 సంవత్సరాలు ఈ పట్నం కొండపల్లిలో కట్టిన డ్రైన్ లో ఎక్కడ గనక నిర్మాణపరమైన లోపాలు ఇస్తే వచ్చే 35 సంవత్సరాలు నా సొంత డబ్బులు పెట్టి వాటిని పునర్నిర్మిస్తాను. చెప్తే ఏ రకమైన నాణ్యత లోపాలు లేదా నేను తొందరగా ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఏదో జరిగేదాన్ని చూడలేక ఓరలేక మాట్లాడే వాళ్ళ కుయుక్తులన్నీ మీరు గమనించాలి. ఏదో ఒక పత్రికను అడ్డం పెట్టుకొని ఆ పత్రిక ద్వారా బ్రోదల్లి పథకాలను చెప్పుకునే వాళ్ళకి ప్రజలకు అండగా ఉండి పేదలకు మేలు చేసి పనిచేసి మేము ఇక్కడ రాజకీయంగా బతకాలనుకుంటున్నాం. కానీ అబద్ధాలు అసత్యాలతో బతకాలని మేము అనుకోవట్లా. ఇప్పటికీ పట్టణం కొండపల్లిలో 3800 మందికి ఇంటి పట్టాలు ఇచ్చాం. అంతేకాకుండా నిర్మాణాలు కూడా ప్రారంభమైనవి. పోటీ పేదలందరికీ ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి సరైన గృహవస్తు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రహీపట్నం కొండపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6500 మెజార్టీ ఇచ్చి గౌరవించిన ఈ ఊరికి గత 10 సంవత్సరాలు ఏమి అభివృద్ధి జరిగింది, ఈ 2.5 సంవత్సరాలు ఏమి అభివృద్ధి జరిగిందో త్వరలో శ్వేతపత్రం విడుదల చేయబోతామమ్మా. ఖచ్చితంగా దాంట్లో అన్ని వివరాలు చేస్తాం. రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పి రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఈ ఊరు నుంచి మంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గరకు వెళితే నా దగ్గరకు రావద్దు, ఎందుకంటే నాకు అక్కడెంతో ఆశిస్తే కేవలం 300 ఓట్లే మెజార్టీ నాకు వచ్చింది కాబట్టి నా గుమ్మం తొక్కడానికి వీల్లేదని చెప్పి 3 సంవత్సరాల పాటు కొండపల్లి వాసుల్ని గుమ్మం కూడా తొక్కలేని వ్యక్తి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని డ్రామాలు ఆడిపోతా ఉన్నాడు. నేను 2 రకాల శ్వేత పత్రాలు విడుదల చేయబోతా ఉన్నా. 2009 నుంచి 2019 దాకా గత శాసనసభ్యుడి హయాంలో ఇబ్రహీంపట్నం కొండపల్లికి చేసిన అభివృద్ధి, అలాగే 2009-2014 మధ్య ఏవైతే నిధులొస్తే వాటిని చెడగొట్టి ఈ ఊరి మీద కక్ష సాగింపు చేయడానికి పాల్పడలేదు. పొలానికి 157 కోట్లు వస్తే ఉద్దేశపూర్వకంగా 157 కోట్లు వెనక్కి తిప్పుకోవచ్చు, మాకు నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అది కూడా బయట చేస్తాం. అట్లాగే 2.5 సంవత్సరాల కాలంలో నేను చేసిన అభివృద్ధి కూడా శ్వేతపత్రం రూపంలో త్వరలో విడుదల చేయబోతా ఉన్నాం. ఆ శ్వేతపత్రం తర్వాతే మీ సమాధానం చెప్పండి అని చెప్పి నేను ప్రతిపక్షాన్ని సవాల్ చేస్తూ కొండపల్లిలో ఒక చక్కటి ఈఎస్ఐ హాస్పిటల్ ఇందాక వసంత కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు. గతంలో మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేస్తున్నాడు దేవినేని ఉమ్మ. మన నాకు అనుకున్న కండిషన్స్ లేదు. విజయవాడ పశ్చిమానికి బోర్డర్ అనమాట, ఇది అది బోర్డర్ అవుతుంది. మంత్రిగా చేశాడు, తెలుగుదేశం పార్టీలోనైనా చక్రం తిప్పుతా అని చెప్పి చెప్పుకునే వ్యక్తి కనీసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టాలని ఆలోచన కూడా చేయలేని దుర్మార్గుడు దేవినేని ఉమ్మ. అదేవిధంగా ఇందాక కూడా కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు, నా కొండపల్లి నియోజకవర్గంలో ఓట్లు సరిగ్గా వేయట్లేదు, నేను అభివృద్ధి చేయను అని చెప్పని. ఎందుకంటే రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు గెలిచిన వెంటనే అవన్నీ కూడా మర్చిపోవాలి. చంద్రబాబు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. కానీ ఈరోజు